గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాళ November 14th, సో బాలల దినోత్సవం కాబట్టి పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరినీ చక్కటి ఆర్థిక భద్రత కల్పించే దిశగా మనందరం ప్రయత్నం చేద్దాం. వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్ ఇచ్చే దిశగా మన ప్రయత్నాలు కొనసాగిద్దాం. వాళ్ళని ఆర్థికంగా సుశిక్షితులుగా తీర్చిదిద్దేందుకు కూడా ప్రయత్నిద్దామని ఈ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో టీం తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ November 14th బాలల దినోత్సవం రోజే మన ఫేవరెట్ బిజినెస్ యాంకర్ మా సహోద్యోగి నాగేంద్ర సాయి జన్మదినం కూడా. సో నాగేంద్ర సాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం మా టీం తరఫున, అలాగే మన ప్రేక్షకులందరి తరఫున. ఇప్పటిదాకా నాతో కలిసి పనిచేసిన సహోద్యోగులందరిలో చక్కటి అత్యంత స్నేహపూర్వకమైన అత్యంత విశ్వాసపూరితమైన వ్యక్తి నాగేంద్ర సాయికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, అలాగే ఆయనకు చక్కటి భవిష్యత్తును ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుందాం. వి విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే నాగేంద్ర సాయి. మార్కెట్స్ విషయానికి వస్తే ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ స్క్రీన్ పాజిటివ్గా ఉంది. మన ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. సో వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఇవాళ థర్స్డే కాబట్టి వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఫర్ బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. సో ఎటువంటి వాలటైలిటీ ఈరోజు పాజిటివ్ ఓపెనింగ్ తర్వాత ఉండబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే నిన్న మొన్న కూడా మార్కెట్స్ మనకు కొంత వీక్నెస్ కనిపించింది. నిన్నైతే ఒక డెలివరీ బేస్డ్ సెల్లింగ్ అండ్ లార్జ్ క్యాప్ కౌంటర్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే ఇన్ఫోసిస్ లాంటి కౌంటర్స్లో మనం డెలివరీ బేస్డ్ సెల్లింగ్ గమనించాం. అండ్ మార్కెట్స్ అయితే నిన్న ఆల్మోస్ట్ నిఫ్టీ ఒక దశలో 100 points వరకు కూడా నష్టపోయిన వైనం చూసాం. సో కొంత కాన్ఫిడెన్స్ షేక్అవుట్ అయింది బుల్స్, ఎస్పెషల్లీ బుల్ ఆపరేటర్స్లో. బట్ ఈ షేక్అవుట్ వల్ల వీక్ ప్లేయర్స్ కొంత తప్పుకునే అవకాశం ఉండి ఎంట్రీ ఆపర్చునిటీ ఫర్ ఫ్రెషర్స్ ఉంటుంది అనేది మరొక మ్యాక్రో డేటా. మాత్రం మళ్ళీ నిన్న కూడా నెగిటివ్ డేటానే మనకు రావడం చూసాం. సో ఇన్ఫ్లేషన్ డేటా, ఇన్ఫ్లేషన్ 4.6% ఇంచింగ్ అప్ టువర్డ్స్ 5% రావటం అనేది కొంత నెగిటివ్ డేటా. ఎందుకంటే ఇది ఒకవేళ ఇన్ఫ్లేషన్ ఇలాగే పెరుగుతుంటే వడ్డీ రేట్లు తగ్గవు. సో మానిటరీ స్టిమ్యులస్ ప్రక్రియ ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నామో ఆ ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరగటం అనేది అనదర్ నెగిటివ్ డేటా ఆఫ్టర్ ది సెప్టెంబర్ నెల ఐఏపీ డేటా వీక్గా వచ్చిన తర్వాత. సో మరోవైపు September 4th తర్వాత డాలర్ రూపీ ఈక్వేషన్ మళ్ళీ 72కి చేరింది. సో డాలర్తో రూపాయి అనేది 72కి చేరటం కూడా ఒక అంశం, నెగిటివ్ అంశంగా భావించాలి మనం. ఎఫ్ఐఐ ఫ్లోస్ మాత్రం కొనసాగాయి. నిన్న కూడా ఎఫ్ఐఐస్ నెట్ బయర్స్ వేరే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వర్ నెట్ సెల్లర్స్. ఈ ట్రెండ్ కొనసాగుతుంది అని మనం గతంలో కూడా అనుకున్నాం. సో ఏంటి ఎందుకు నిన్న ఇంత వీక్నెస్ ఎందుకు వచ్చిందంటే మేబీ 1 or 2 రీజన్స్. ఒకటి గ్లోబల్ వీక్నెస్, ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నిన్న వీక్గా ట్రేడ్ అయ్యాయి, మనం కూడా అందులో పార్టిసిపేట్ చేసామని చెప్పాలి. రెండోది టెలికామ్ ఇష్యూ. సో ఏజీఆర్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో అది ఇప్పుడు కంపల్సరీగా కట్టి తీరాల్సిందే అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సో ఈ కంపెనీలు అన్నీ కలిసి సుమారుగా 1,00,000 crore పైగా ప్రభుత్వానికి చెల్లించాలి, ఇప్పుడు వచ్చే 3 నెలల లోపలనే చెల్లించాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా చాలా నెగిటివ్ ఇష్యూ ఫర్ నాట్ జస్ట్ టెలికామ్ కంపెనీస్. టెలికామ్ ఎలాగూ నెగిటివ్ అంశం, కానీ ఇది బ్యాంక్స్ కూడా. అందుకనే నేను బ్యాంకింగ్ స్టాక్స్లో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ 500 points వరకు నష్టపోవడానికి మనకు ఇదే ప్రధాన కారణం. ఎందుకంటే ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా ఇలా అన్ని బ్యాంకులకి ఇంక్లూడింగ్ ఎస్బీఐకి కూడా ఈ టెలికామ్ కంపెనీస్ జ్యూస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ వొడాఫోన్ లాంటి కంపెనీస్. సో వొడాఫోన్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ సుమారుగా 28,310 crore ఏజీఆర్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. ఒకవేళ వొడాఫోన్ అదే కనుక చేస్తే దివాలా తీసే పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా దేర్ విల్ బి నో వొడాఫోన్ పోస్ట్ దిస్ పేమెంట్. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సీఈఓ కూడా ఆ మేరకు స్టేట్మెంట్స్ ఇచ్చారు, మేము కనుక ఈ పేమెంట్ చేస్తే ఆపరేషన్స్ వైండప్ చేసుకోవాల్సిందే అంటూ. సో అంతటి తీవ్రమైన సంక్షోభంలో టెలికాం ఇండస్ట్రీ ఉంది. ఇది ఎకానమీకి మంచిది కాదు, అటు బ్యాంక్స్కి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పిస్తేనే కొంతవరకు పరిస్థితి చక్కబడుతుంది. సో దిస్ ఈజ్ వన్ మేజర్ థింగ్ దట్ హ్యాస్ షోన్ సమ్ నెగిటివ్ ఎఫెక్ట్ ఆన్ ది మార్కెట్స్ ఎస్టర్డే. అలాగే నిఫ్టీకి సంబంధించి 20 డే మూవింగ్ యావరేజ్ 11,750 సమీపంలో ఉంది. సో దానికి అక్కడ నుంచి ఒక లాజికల్గా ఒక బౌన్స్ బ్యాక్ రావాలి, రాకపోతే మాత్రం మళ్ళీ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితి రాదనే మనం అనుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. సో ఇక ఆల్ టైమ్ హైని మళ్ళీ టచ్ చేయాల్సిన అవసరం కూడా నిఫ్టీకి ఉంది కాబట్టి లెట్స్ సీ మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అవుతాయా లేకపోతే ఈ వీక్నెస్ నిన్న చూసిన వీక్నెస్ లాంటిది బలపడుతుంది అనేది ఇవాళ ట్రేడ్లో మనకు కొంతవరకు స్పష్టం అవుతుంది. సో మార్కెట్స్ కొద్దిగా ఒక క్రూషియల్ జంక్షన్ దగ్గర ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకున్నాం. సో ఇటువంటి ఇప్పుడు మనం అనుకున్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. అండ్ ఎఫ్ఐ ఫ్లోస్ కంటిన్యూస్గా ఉండటం ఒకటే మనకు ప్రస్తుతానికి కనిపిస్తున్న పాజిటివ్ అంశం. అదర్వైజ్ మిగతా అన్నీ కూడా ఏదో నెగిటివ్గా ఉన్నాయి లేదా పెద్దగా మనకి ఏమీ చెప్పుకోదగ్గ క్యూస్ కనపట్లేదు. యా, డెఫినెట్లీ అండి. ఎందుకంటే టెలికమ్యూనికేషన్ ఇందాక మీరు మెన్షన్ చేశారు, మనం కొన్ని ఏళ్ళగా చెప్తూనే ఉన్నాం. డెఫినెట్లీ టెలికమ్యూనికేషన్ ఈజ్ ఏ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీకి ఫస్ట్ మార్కులు వచ్చే వెరీ హై ఇంటెన్సిటీ, హై ఆక్టెన్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అండ్ సెకండ్లీ టెక్నాలజికల్ టర్న్ ఓవర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో దీని ప్రభావం ఇతరత్ర వేరే బ్యాంక్స్ మీద కానివ్వండి, లెండింగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ సపోర్ట్ సర్వీసెస్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆల్సో డిపెండ్ ఆన్ టెలికమ్యూనికేషన్. సో ఇలా మనకి చాలా మనం 2 years బ్యాక్ కూడా విన్నాం ఇది. స్పెక్ట్రమ్ ఆప్షన్స్ అవి వచ్చేటప్పుడు ఆ ట్రాన్సాక్షన్ టైం అప్పుడు చాలామంది టెలికాం ఉద్యోగస్తులు జాబ్ కోల్పోయారు, ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ ఇటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. సో జనరలీ మనకి ఒక రీటైల్ ఇన్వెస్టర్కి ఎప్పుడు కూడా క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ లైక్ పవర్ జనరేషన్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్ కానివ్వండి, ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ వేర్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా కానీ యూ నీడ్ ఎ వెరీ హెవీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అది. సో పవర్ పోర్ట్స్ ఒకటి, యూనో ఎయిర్పోర్ట్ కానివ్వండి, నార్మల్ పోర్ట్ కానివ్వండి. సో ఇటువంటి వాటికి కొద్దిగా దూరంగా ఉండి రాబోయే రోజుల్లో డెఫినెట్లీ యూనో ఈ ప్రాబ్లమ్స్ అనేవి దే విల్ సర్ఫేస్, దాని ప్రభావం మార్కెట్ మీద ఉంటుంది. బట్ దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ గెట్ యూనో బెటర్ ప్రైజెస్ టు బై. అంటే కొద్దిగా స్వల్పంగా అంటే టెలికమ్యూనికేషన్స్ మాత్రం ఐ వాజ్ నెవర్ ఎవర్ ఏ అడ్వకేట్ ఆఫ్ బయింగ్ అండ్ ప్రతి వాళ్ళకి కూడా వీ హ్యావ్ బీన్ కంటిన్యూస్లీ సేయింగ్. బట్ లాట్ ఆఫ్ సపోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి విచ్ సపోర్ట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మేబీ పెరిఫరీ. సో ఈరోజు ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్, ఈజ్ ఇట్ ఎ టెలికమ్యూనికేషన్ కంపెనీ? ఇట్స్ ఎ మీడియా కంపెనీ, ఇట్స్ ఎ టెలికమ్యూనికేషన్ కంపెనీ, ఇట్ ఈస్ ఎ పేమెంట్ బ్యాంక్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. రేపొద్దున జియో కూడా రకరకాల రూపాలు చోటు చేసుకుంటాయి జియోలో కూడా. సో అవి పక్కన పెట్టి డెఫినెట్లీ ఐ థింక్ కొన్ని సెక్టర్స్ మాత్రం దే కాల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. లైక్ ఆటోమొబైల్స్ ద వర్స్ట్ కెనాట్ బి బియాండ్ 6 months, ఎందుకంటే ట్రాన్సాక్షన్ కూడా ఏప్రిల్ అయిపోతుంది కాబట్టి. అలాగే కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ దే రిఫ్యూజ్ టు ఈవెన్ గో డౌన్ ఇన్ వాల్యుయేషన్. అలా కొన్ని ఫార్మస్యూటికల్స్ ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అండి. డెఫినెట్లీ వన్ కెన్ పికప్, ఎందుకంటే రెగ్యులేటరీ ఇష్యూస్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి పెద్దగా కిందికి వెళ్ళిన దాఖలాలు మనం చూడలేదు ఫార్మా షేర్స్లో. సో ఫార్మా ఒకటి, మేబీ ఎన్బిఎఫ్సిస్ సర్వైవింగ్. కొన్ని గుడ్ నేమ్స్ ఉన్నాయి, దశాబ్దాలుగా దే హీన్ వెరీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్. సో అటువంటివి ఇటువంటి వాటిలో తప్పకుండా రాబోయే 3-4 monthsలో మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. డు నాట్ వరీ అబౌట్ మ్యాక్రో ఎకనామిక్స్. కొన్ని ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఎక్స్టర్నల్ ఆర్ డొమెస్టిక్ ఈవెంట్స్, వీటన్నిటి కూడా దే హ్యావ్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్స్ అండ్ గుడ్ బ్యాలెన్స్ షీట్స్ ఉన్న కంపెనీలు మాత్రం తప్పకుండా ప్రతి సెక్టర్లో ఈజీగా దొరుకుతాయి కాబట్టి వీ షుడ్ గో అహెడ్ అండ్ బై. సో టెక్నికల్లీ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవచ్చు ఇవాళ మేబీ ఓపెనింగ్లో కావచ్చు ఆర్ ఇంట్రాడే కోసం? యా, మనం కొంతకాలం నుంచి మనం మాట్లాడుకుంటున్నామండి. నిఫ్టీ ఏదైతే కీలకమైన సపోర్ట్ ఉందో 11,843, సో దాని కింద క్లోజ్ అవ్వడం చూసామండి సో నిన్న. సో మనకి ఇక్కడ నుంచి కొద్దిగా ఒక మేజర్ సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి 11,750. సో అక్కడ నుంచి ఒక 40-60 points అనే స్టాప్ లాస్ పెట్టుకుంటే స్ట్రిక్ట్లీగా ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం డెఫినెట్గా 12,000-12,100. సో మనకి నిఫ్టీ రేంజ్ ఇప్పుడు 11,700 to 12,100 రేంజ్ అని చెప్పుకోవచ్చండి. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కూడా మనకి నిన్న మనకి బేరిష్ క్యాండిల్ ఏర్పడిందండి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో మనకి ఇక్కడ నుంచి ఒక 20 DMA చూస్తే 29,957 ఉందండి. సో 29,957 to 31,300, సో ఈ రేంజే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో స్టాక్ స్పెసిఫిక్గా వస్తే మాత్రం హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్ మాత్రం 589 ఉంది నిన్నటి క్లోజింగ్తో చూసుకుంటే. సో మనకి ఇది 573 వరకు అక్యుములేట్ చేస్తే మాత్రం 636-640, సో ఆ రేంజ్ చూసే అవకాశాలు ఉంటాయి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 569. సో అట్లాగే ఇండియన్ హోటల్ కూడా ఒక స్టాక్ ఉంది సో మనకి నిన్ననే కొద్దిగా బుల్ ప్యాక్ రాలేదు, ఒక సైడ్ వేస్ ట్రెండ్ నుంచి ఒక బుల్ ఫేస్ రావడం చూస్తున్నాం. సో ఇందులో కూడా లాంగ్ బిల్డప్ చేయొచ్చండి. సో 155 కరెంట్ మార్కెట్ ఉంది, 170 టార్గెట్, 149 స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో మనకి ఈక్విటాస్ అండ్ జిందాల్ స్టీల్ దీంట్లో సెల్లింగ్కి వెళ్ళొచ్చండి. సో 85 ఈక్విటాస్ ఉంది, సో మనకి టార్గెట్ వచ్చేసి 80-77. సో స్వింగ్లో ఏదైతే ఉందో ఆల్ టైంలో 77 ఉంది. సో దాని కింద క్లోజ్ అవుతే మాత్రం స్టాక్ మళ్ళీ 30-20 రూపీస్ అయ్యే అవకాశాలు ఈక్విటాస్లో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 90. సో జిందాల్ స్టీల్ కూడా మనకి రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్ అండి ఇది. సో మనకి ఇక్కడ నుంచి కొంచెం సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుందండి. సో 142 లెవెల్స్ నుంచి 148 వరకు మన హై వరకు సెల్లింగ్ చేస్తే మాత్రం, సెల్లింగ్ ఆన్ రైజెస్లో సెల్లింగ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మనకు స్టాక్ వచ్చేసి 136-128. సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు డెఫినెట్గా కనిపిస్తుందండి ఈ స్టాక్లో. హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి చెప్పారు మీరు, అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీ పరిస్థితి అండి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఎప్పటికప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉందంటే ఈ కౌంటర్లో అసలు దేర్ ఇస్ నథింగ్ లైక్ ది స్టాక్ ఇన్ ది రీసెంట్ టైమ్స్. సో 52 వీక్ హై దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఇంకా స్టీమ్ కనిపిస్తుందా? ఎస్ సార్, ఇది హెచ్డిఎఫ్సి ఏఎంసీ చూస్తుంటే మాత్రం రీసెంట్గా మనకి లాస్ట్ 4 మంత్స్ వైజ్ చూసుకున్నా కానీ మనకు స్టాక్ బాగా పెరిగిన స్టాక్ అండి. సో 2800 లెవెల్స్ నుంచి 3500 లెవెల్స్ దాకా ఆల్ టైమ్ హై బ్రీచ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి కూడా మనకు 37-38 హండ్రెడ్స్ దిక్కు వెళ్తుందండి. సో డెఫినెట్గా ఒక కరెక్షన్స్లో మాత్రం మనం స్టాక్ని బై చేయొచ్చు అండి హెచ్డిఎఫ్సి ఏఎంసీలో. సో లాస్ట్ ఇయర్ మంత్ మనం మార్చి నుంచి చూసుకున్నాం అనుకోండి. సో 1300 రేంజెస్ నుంచి స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ మనకి 3,600. సో ఆ రేంజెస్ దాకా మనం స్టాక్ పెరగడం చూస్తున్నాం. సో ఇన్ కేస్ మనకు ఫస్ట్ ఎంట్రీ పాయింట్ తీసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా 3,100. సో అక్కడ మన 20 DMA ఉంది. సో అక్కడ మనం స్టాక్ అనేది డెఫినెట్గా అక్యుములేట్ చేయొచ్చు. అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు అండి స్టాక్లో. సో ఇక్కడ నుంచి వాల్యూ ఉన్న స్టాక్ ఏనండి. సో ఈ స్టాక్ 3,800-4,000. సో ఆ రేంజ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మనం మూడో రోజు కూడా దీన్ని రికమెండ్ చేయడం జరిగింది హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టాక్ని. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్టాక్స్ ఇన్ ది ప్రజెంట్ మార్కెట్స్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్ తీసుకుందాం. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. చెన్నై నుంచి మొదటి కాలర్ చందు. హలో, అడగండి చందు. సార్ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. ఇప్పుడు స్టెర్లింగ్ విల్సన్ అండ్ సోలార్ పవర్ కంపెనీ నాకు ఐపీఓలో అలకేట్ అయింది సార్. 780 రూపీస్ నుంచి ఇప్పుడు అది 520 రూపీస్ వరకు పడిపోయింది. వాళ్ళ రిజల్ట్స్ ఉన్నవి, కొంచెం దాని గురించి చెప్పుకోవాలి సార్. అదొకటి. అను ఎక్సెల్ ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీ, అది నేను 1300లో కొన్నాను. అది ఇప్పుడు వచ్చేసి 900 రూపీస్లో ట్రేడ్ అవుతా ఉంది. అక్యూములేట్ చేసుకోమంటారా లేకపోతే స్టాప్ లాస్ బుక్ చేసుకుని ఇది లాస్ బుక్ చేసుకోమంటారా, కొంచెం చెప్పగలుగుతారు సార్? రైట్. యా, ఐ మీన్ దట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ ఇది షపూర్జీ పల్లోంజీ కంపెనీ అండి. కానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎస్పెషలీ సోలారు, విండ్ ఇవన్నీ కూడా మనం చరిత్ర చూసాం గత 10 ఏళ్ళుగా కూడా. దే డోంట్ గివ్ ఎనీ రిటర్న్ టు షేర్ హోల్డర్స్ అండి, నో మ్యాటర్ హౌ ఎవర్ గుడ్ ద కంపెనీ. సో ఆ కారణం మూలాన్ని ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయాలని అడిగారు. డెఫినెట్లీ చేయకండి. నా ఉద్దేశంలో మాత్రం ఈ పవర్ టారిఫ్స్ అనేవి రోజు రోజుకి పడుతున్నాయి కానీ పెద్దగా పెరిగే అవకాశం కనిపించలేదు. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఇవి కూడా ఆ కంపెనీ వాళ్ళే పబ్లిక్ ఇష్యూ తక్కువ ధరకు ఇచ్చారు ఒరిజినల్లీ అనుకున్న ప్రైస్ కంటే. సో ఇన్ మై ఒపీనియన్ ఉన్నది కూడా ఒక ట్రేడింగ్ జంప్ లాంటిది ఏదన్నా వచ్చినా కొద్దిగా సెంటిమెంట్ మెరుగై కొంచెం లాస్ అయినా కానీ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ అండి. సిమిలర్లీ ఎక్సెల్ ఇండస్ట్రీస్ అన్నారు, వాళ్ళు చేసేది 1 or 2 అగ్రోకెమికల్స్ విచ్ ఆర్ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ బ్యాండ్ అండి. అది కాబట్టి దానికంటే ఒక కాంప్రహెన్సివ్ అగ్రోకెమికల్ కంపెనీ లైక్ మేబీ రియాక్ట్ అయింది కాబట్టి యూపీఎల్లో, పిఐ ఇండస్ట్రీస్, ధనుక ఇటువంటివి దర్ ఆర్ బెటర్ స్టాక్స్. ఇది కూడా అందులోకి షిఫ్ట్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది. చిత్తూరు నుంచి విద్యాసాగర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. నేను హెచ్డిఎఫ్సి గ్రూప్లో ఏది కొంటే బాగుంటుంది, ఏఎంసీ అయినా నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే ఫినలైక్స్ ఇండస్ట్రీస్, ఆర్ఫినలైక్స్ పైల్స్ గురించి దీన్ని ఏది కొంటే బాగుంటుంది సార్? బాలాసార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సార్ బ్రిటానియా ఇండస్ట్రీస్ అదే ఒక 10 షేర్లు ఉన్నాయి సార్, దాన్ని అక్యూములేట్ చేసుకోవచ్చా? ఏ రేట్లో అక్యూములేట్ చేసుకోమంటారు? హెచ్డిఎఫ్సి గ్రూప్ ఏది కొంటే బాగుంటుంది. నెక్స్ట్ అలాగే ఫినలైక్స్ ఇండస్ట్రీస్, ఆర్ఫినలైక్స్ పైల్స్ అన్నా సార్ దీంట్లో. నెక్స్ట్ బ్రిటానియా ఇండస్ట్రీస్ సార్, ప్లీజ్ సార్. It's a vague and difficult question. HDFC group lo edi konte baaguntundi? HDFC, HDFC Bank, HDFC Life, HDFC Asset Management. Price paranga chusukunte least maybe HDFC Life, but it has a good future andi. You can always buy HDFC AMC kuda on every decline. Endukante ivanni recent listings ante in their group. Insurance kuda it has got a great future andi, especially life insurance which is a long term nature. Kabatti HDFC AMC and HDFC Life lo on every decline you should buy andi. బ్రిటానియా ఏ రేట్లో కొంటే బాగుంటుంది? బ్రిటానియా ఈ క్వార్టర్ రిజల్ట్స్ మాత్రం ఉన్న వాటిలో అన్నిటిలోకి ఎఫ్ఎంసీజీ వాటిలో ఇన్పుట్ కాస్ట్ పెరిగినా మార్జిన్స్ పెరిగిన కంపెనీ. దిస్ ఇస్ ద ఓన్లీ కంపెనీ ఐ హ్ సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్. కొద్దిగా డాబూర్ కూడా మంచి రిజల్ట్స్ చూపించింది. సో ఐ థింక్ బ్రిటానియాకి ఒక రేట్ అంటూ మనం కట్టలేమండి. ఒకవేళ వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే చాలా హైగా కనిపిస్తుంది మనకి. కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో కొనండి, లేకపోతే ఎస్ఐపి మోడ్లో కొనండి. అది 100 to 150 రూపీస్ డిక్లైన్ నార్మల్ కరెక్షన్స్ జరుగుతుంటాయి మేబీ ఇన్ ఏ మంత్ ఆర్ సో. అటువంటిప్పుడు కొంచెం ఎక్కువ కొనండి, బట్ వీ క్యాన్ ఫిక్స్ ఎ ప్రైస్ అండి. రైట్. విష్ణువర్ధన్ అడుగుతున్నారు, బజాజ్ ఆటో M&M లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడున్న ప్రైస్లో తీసుకోవచ్చా? ఐ థింక్ యూ కెన్ బై అండి లాంగ్ టర్మ్ కోసం. బజాజ్ ఆటో డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ బీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్ ఆల్సో. రీసెంట్లీ వాళ్ళు చేతక్ ఇంట్రడ్యూస్ చేశారు. And I think వాళ్ళ స్కేలు అండ్ ఎస్పెషలీ వాళ్ళకి డొమెస్టిక్ మార్కెట్ కంటే ఈక్వలీ స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఉంది ఇన్ టూ వీలర్స్. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. షేర్ హోల్డర్స్కి వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ, ఎక్సలెంట్ మేనేజ్మెంట్, గుడ్ ప్రోడక్ట్ రేంజ్. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ బై బజాజ్ ఆటో ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఆమని అన్న పేరుతో వచ్చింది నిఫ్టీ November 12,000 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చా? ఇప్పుడు నిఫ్టీ 12,000 కాల్ ఆప్షన్ తీసుకోవాలంటే డెఫినెట్గా మనకు కొద్దిగా 20 DMA దగ్గర ఏదైతే సపోర్ట్ పాయింట్ ఉందో సో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రం కాల్ ఆప్షన్కి అటెంప్ట్ చేయొచ్చండి. సో ఈ మంత్ ఎక్స్పైరీ కోసం అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ రోజు కోసం అయితే డెఫినెట్గా అవాయిడ్ చేయమని చెప్తానండి. సో ఎందుకంటే మన రేంజ్ కాస్త చూసుకుంటే నిఫ్టీ పరంగా 11,700 to 12,100 రేంజ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ వీక్ ఏదైతే ఈ మంత్ ఎక్స్పైరీ ఉందో దానికోసం మాత్రం కాల్ ఆప్షన్కి అటెంప్ట్ చేయమని అభిప్రాయం. గంగా భవానీ అడుగుతున్నారు, అతుల్ GMM Pfaudler సో ఇవి రెండు ఉన్నాయి, ఇవి రెండులోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, కావచ్చా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈజ్ అ హెవీలీ ట్రేడెడ్ షేర్ యూనో. సో అందులో ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎక్కువ F&Oలో ఉంది. సో విల్ బి ఇంటెన్స్ ట్రేడింగ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంటుంది. అతుల్ ఈజ్ ఎ కంగ్లోమరేట్ ఇన్ కెమికల్స్. ఒరిజినల్గా కమోడిటీ కెమికల్స్ స్టార్ట్ అయ్యి నౌ దే ఆర్ ఇన్ టు స్పెషలైజ్డ్ and fine chemical segment. It's a wonderful company andi and zero debt company. It's oka 4-5 dashabdaluga undadi. So definitely you can buy. GMM Pfaudler ane company, they make glass lined reactors. First they were concentrating on pharmaceutical industry and now chemical industry and fine and specialty chemicals kuda heavily machinery which go into pharmaceutical and chemical industries GMM Pfaudler vallu chestaru. ఇదివరకు నైల్ కూడా ఉండింది, బట్ నైల్ స్లమ్ సేల్లో అమ్మేసింది. సో దే ఓన్లీ 2 ప్లేయర్స్ నో లిస్టెడ్ కంపెనీలో. దిస్ ఈజ్ ఏ మల్టీనేషనల్ కంపెనీ. యూ కెన్ డెఫినెట్లీ బై బోత్ ద స్టాక్స్ ఎవ్రీ డిక్లైన్. శ్రీధర్ అడుగుతున్నారు, అశోక బిల్కాన్ ఉన్నాయట 143 రూపాయల్లో, యావరేజ్ చేసుకోవచ్చా? ఇక్కడ డెఫినెట్గా నో అని చెప్తానండి అశోక బిల్డ్కాన్. ఎందుకంటే మనకు అన్ని లెవెల్స్ కింద బ్రీచ్ అవుతున్నాయండి. సో స్టాక్ లోవర్ లోస్ నోట్లో వెళ్తుంది. సో మంత్లీలో మనకు మేజర్ సపోర్ట్ ఉందండి. సో 87 దాని కింద క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్గా మనకి స్టాక్ అనేది మళ్ళీ 56, 55 సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో డెఫినెట్గా ఇక్కడ అవాయిడ్ చేయమని చెప్తాను. సో ఇన్ కేసు ఉన్న స్టాక్ని మాత్రం హోల్డ్ చేయమంటాను. ఏదైనా ర్యాలీలో వస్తే మాత్రం డెఫినెట్గా స్టాక్లో పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు చెన్నై నుంచి. హలో అడగండి. NIIT లిమిటెడ్ Q2లో ఇది అదర్ ఇన్కమ్ 1,300 crores వచ్చింది. అంటే దానికి ఎలా వచ్చిందో చెప్పగలుగుతారా? నువ్వు ఒకసారి స్టేట్మెంట్ చూడాలండి. ఎలా వచ్చిందని మనం గుర్తుపెట్టుకొని చెప్పడం కష్టం. ఆ టైంలో చూసినా కూడా విల్ ఫర్గెట్ ఇట్. వాళ్ళ స్టేక్ NIIT ఇన్ఫోటెక్లో అమ్మారండి. సో అందుకని దే వాజ్ ఎ హ్యూజ్ అదర్ ఇన్కమ్. ఎలా వచ్చిందంటే ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ అండి. అన్లెస్ దే హ్యావ్ అసెట్స్ విచ్ దే మానిటైజ్, అదర్ ఇన్కమ్ అనేది NIIT లిమిటెడ్ కాదు. బికాస్ దే డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ బిగ్ మ్యూచువల్ ఫండ్ కార్పస్ విచ్ కెన్ గెట్ దెమ్ ఎనీ గుడ్ ఇంట్రెస్ట్. సో ఒక స్టేక్ సేల్ ద్వారా బహుశా వాళ్ళకి ఇన్కమ్ వచ్చి ఉండొచ్చు. అదర్వైజ్ ది రిజల్ట్ వాజ్ నెగిటివ్ ఇఫ్ నాట్ ఫర్ దట్ other income. That's the only thing only they sold their stake. Right. Tarvata IRCTC RVNL Srikanth adugutunnaru. IRCTC already rendu kuda IPO stage lo teeskunnaru. Short term investor ata continue cheyacha, sell cheyacha. షార్ట్ టర్మ్ అయితే యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. ఒకవేళ మీరు డెఫినెట్లీ లిస్టింగ్ రోజు తీసుకున్నా ఐ థింక్ యూ హ్యావ్ మేడ్ గుడ్ మనీ. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ ఐ థింక్ డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ అన్న బుక్ చేయండి. అట్లీస్ట్ 50% యూ హ్యావ్ మేడ్ గుడ్ మనీ ఇన్ దిస్ మార్కెట్. దట్స్ ఎ గుడ్ థింగ్. రైట్, ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ5.